నమస్తే అండి, ఇది కరీంనగర్లోని నూతనంగా నిర్మిస్తున్నటువంటి తీగల వంతెన. ఇది 4 రోజులైతే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీన్ని 580 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఇది 5 సంవత్సరాల తర్వాత పూర్తయింది. దీన్ని పూర్తిగా విదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. దీనికి ఇటాలీ నుండి తెచ్చినటువంటి స్టీల్ను వాడినారు. ఈ బ్రిడ్జి 2 వైపులా డైనామిక్స్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినారు. ఈ వంతెన మీదుగా వరంగల్ వైపు వెళ్తుంది. మానే డ్యామ్ పై నుండి చూస్తే ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క అందాలన్నీ పూర్తిగా కనిపిస్తాయి. దీన్ని చూస్తే ఇప్పిల్ టవర్ను చూసినట్టే అనిపిస్తుంది. ఇప్పిల్ టవర్ అంత ఎత్తులో ఉంటుంది ఇది. ఈ తీగల వంతెన నిర్మాణంతో కరీంనగర్కు పర్యాటక శోభ సంతరించుకుంది. ఈ కరీంనగర్లోని ఆధునిక టెక్నాలజీతో నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జి గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ మోడల్లో ఈ కరీంనగర్ మానే డ్యామ్ రివర్ ఫ్రంట్తో పర్యాటక శోభ సంతరించుకుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది.